కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగిందని చెప్పొచ్చు. నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక కీచక ఉపాధ్యాయుని భాగవతం బట్టబయలైనటువంటి పరిస్థితుంది. ఈ నెల 13న 7వ తరగతి విద్యార్థికి పూర్తి స్థాయిలో చిత్రహింసలకు గురి చేసి పూర్తిస్థాయిలో టార్చర్ పెట్టినటువంటి ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం నిజాం సాగర్ మండలం అచ్చంపేటలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనం కొంత తోటి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ కీచక ఉపాధ్యాయానికి సంబంధించి రాజు అనే పాఠ్యమి ఉద్యోగి ఇక్కడ గత కొంతకాలంగా ఉపాధ్యాయ వృత్తి లాంటి ఇంగ్లీషులో బోధన చేస్తూ తమ విధులు అయితే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామాల మధ్య రాత్రికి రాత్రి ఒక విద్యార్థికి చిత్రహింసలు పెట్టి పూర్తిస్థాయిలో సెక్సువల్ హరాస్మెంట్ గా చేశారనేటటువంటి వాదనలు ఇక్కడ గుప్తం అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఆ గురుకులకు సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అచ్చంపేటలో ఉన్నటువంటి విద్యాలయంలో ఎలాంటి ఘటన జరిగింది, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ మేము 13 ఈడీ ఇన్సిడెంట్ 13 8 నాడు జరిగింది. అసలు రాజు సార్ చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, మాతో చాలా ఫ్రీగా ఉంటాడు. ఇసుంటి ఈ విషయం జరిగిందని మాకు 3 రోజుల తర్వాత తెలిసింది. అది మేము ఇది జరిగింది నిజమైన విషయమే, కానీ సార్ ఒక ఫ్రీగా ఉండే మనిషి ఇట్లా చేయలేడేమో అని మాకు అనిపిస్తుంది, కానీ చేసిందని చెప్పడం వల్ల విద్యార్థి చెప్పింది కాబట్టి మేము నమ్ముతున్నాం. కానీ సార్ ప్రవర్తన ఎప్పుడు కూడా మాత్రం మంచిగానే ఉండే, ప్లస్ సార్ స్టే ఉన్నప్పుడు కూడా మాకు మంచిగానే ఉండే. సార్ ఎప్పుడు కూడా మాకు అందుబాటులో ఉంటుండే, ఏం అవసరం ఉన్నా సార్ చూసుకుంటుండే. కాబట్టి మేము అంతా సార్ గురించి తెలియదు కాబట్టి మేము టెన్త్ క్లాస్లో ఉంటాం. సార్ 5th 6th 7th డీలింగ్ చేస్తాడు మాకు. సార్ అంత క్యారెక్టర్ తెలియదు కానీ సార్ మంచోడు మాత్రం ఎప్పుడు కూడా మంచిగా వ్యవహరిస్తుంటుండే. అంటే పై పైకి మాత్రం మంచిగా అంటూ కొంత వేరే దుర్బుద్ధి ఉందనుకుంటున్నట్టేనా మీరు? అంటే అది సార్ అయితే వర్కింగ్ అవర్స్లో ఎప్పుడు మేము అట్లా చూడలేము, ఎప్పుడు సార్ మంచిగా ఉండే. అటువంటి మీ ఇప్పుడు 7వ తరగతి విద్యార్థికి ఇలా జరిగినటువంటి విషయం మీదకి వచ్చింది, మీ ప్రిన్సిపల్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఆ బాధిత విద్యార్థికి ఇవ్వడం జరిగింది. అంటే మొన్నటి వరకు మంచి ఉన్నటువంటి రాజు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆయన ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన పేరు తలెత్తే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది రాజు మీద? ఇప్పుడు మాకు చాలా క్షేమంగా అనిపిస్తుంది, ఎందుకంటే అలా చేయడం ఒక క్రైమే. సో మొత్తానికి అయితే ఇప్పుడు అచ్చంపేటలో ఉన్నటువంటి గురుకుల విద్యాలయంలో దాదాపు 524 మంది మీరు విద్యను అభ్యసిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి, జుక్కల్ నియోజకవర్గంతో పాటు మిగతా ప్రాంతాల నుంచి కూడా చాలామంది మీ తోటి విద్యార్థులు కూడా మీరు కూడా విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు మిగతా స్టాఫ్తో పోలిస్తే ఈయన వ్యవహార శైలి ఏ రకంగా ఉండే మీకు మొదటి నుంచి? అంటే స్టాఫ్ అందరి వివరణ మంచిగా ఉంటుంది, ఆ సార్ కూడా ఆయనతో పాటే మంచిగా ఉంటుండే. ఎప్పుడు ఆ సార్ ఇట్లా వేరేగా లేకపోతే ఇట్లా ఎప్పుడైనా ఇట్లా చేసినట్టు ఎప్పుడు వినబడలే, అంటే మేము వినలేము కూడా. ఇది కూడా ఇది ఫస్ట్ టైం, అంటే మేము ఇది స్కూల్లో ఇసుంటి ఇన్సిడెంట్ ఫస్ట్ టైం జరిగింది, అందుకని సార్ గురించి మనం ఏం చెప్పలేము. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాజు అనే ఉపాధ్యాయుని మీద మీ ఫీలింగ్ ఏంటి మొత్తానికి? అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మా అంటే ఎవరు చేసినది సేమ్ ఫీలింగే కాబట్టి నేను కూడా చాలా కోపంతో ఉన్నా ఈ విషయం మీద సార్. సో మొత్తం మీద చూసాం కదా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపినటువంటి ఘటన అనుకోవచ్చు. తోటి విద్యార్థులు సైతం పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు రాజు చేసినటువంటి నిర్వాహకం పట్ల ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ తోటి విద్యార్థికి ఇలాంటి ఘటన ఫేస్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా అంటే ఈయనతో ఒక్క విద్యార్థితో నుంచే ఈ తతంగమంతా ఆగిందా లేదంటే మరలా ఇంకెందరో బాధితులు బయటకు వస్తారు అనేటటువంటి వాదనలు అయితే విద్యార్థుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికుల నుంచి కూడా పూర్తిస్థాయిలో రాజు చేసినటువంటి నిర్వాహకానికి సంబంధించి అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో తీవ్ర కలకలం రేపినటువంటి ఘటన పట్ల పలువురు విద్యార్థులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పూర్తిస్థాయిలో ఆగ్రహానికి అయితే లోనవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.